చంద్రగిరి మండలంలో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారని, స్కూల్ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లాలంటే పిల్లలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్ సేవించి బైక్ మీద ఓవర్ స్పీడ్తో కాలేజ్ దగ్గర బైక్పై విన్యాసాలు చేస్తున్నారని, మహిళలు పిల్లలు భయపడుతున్నారని, కొంతమంది అవసరాల కోసం యువతకు మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు చేసి యువతను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. యువత పక్కదారి పడకుండా కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగం ఏమరా అంటే, చంద్రగిరిలో ఎక్కువగా టౌన్లో యువత అంతా కూడా చాలామంది డ్రగ్స్కు బానిసలైపోయినారు. చంద్రగిరి టౌన్లో హెరాయిన్, గంజాయి, బంగ్యాకు వంటివి విపరీతంగా అమ్మకాలు జరుగుతున్నాయి. దానివల్ల 10th క్లాస్ నుంచి 15 సంవత్సరాల పిల్లల నుంచి 10th క్లాసు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలంతా కూడా చాలామంది యువత దానికి బానిసలైపోయేసి చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దీన్ని కానీ ఇలాగే కొనసాగిస్తే ఇప్పుడు చంద్రగిరి బాయ్స్ కాలేజీలో కూడా 10th క్లాస్ పిల్లలు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు కూడా చాలామంది మత్తు పదార్థాలు బానిసైపోయి కనీసం కాలేజీలకు కూడా పోనీ నిశ్చితులు అయిపోయినారు. ఈ డ్రగ్స్ అరికట్టాలని చెప్పేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. మీరందరూ కూడా దీన్ని ఏ విధంగా అరికట్టారో అరికట్టి చంద్రగిరి మండలంలో, చంద్రగిరిలో ఈ డ్రగ్స్కు అలవాటు పడిన వాళ్ళంతా కూడా కాపాడాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.